హాయ్ ని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను సో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది సో నేను పట్టణంలో అంటే సిటీలో అచ్చమైన పల్లెటూరు అలాగే ఇంగ్లీష్లో చెప్పాలంటే వెళ్ళేజ్ చాలా చాలా అందంగా ఉంది నేనైతే అస్సలు చాలా బాగా ఎంజాయ్ చేశానని చెప్పాలి సో నాకంటే మా పిల్లలు ఇంకా ఇంకా బాగా చూశారు అంటే వాళ్ళు చిన్నపిల్లలు ఏం కాదు కాకపోతే వాళ్ళకు కొత్త కొత్త కొన్ని కొన్ని కాకపోతే మా పిల్లలు కూడా విలేజ్ అంటే తెలుసు విలేజ్ అంటే విలేజ్లోనే ఉంటాము అప్పుడప్పుడు వెళ్తాము వాళ్ళకు అవన్నీ తెలుసు కాబట్టి ఇంకా చాలామందికి తెలియని వాళ్ళకు సో వీడియో చాలా చాలా ఉపయోగపడుతుందని నేను చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే నేను ఎక్కడికి వచ్చానో చెప్తాను ఇదైతే శిల్పారామం ఎక్కడంటే ఇది హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఉండేటువంటి శిల్పారామం ఇక్కడికి మాకు దగ్గరలో కూడా ఒక శిల్పారామం ఉంటుంది అదేమో మినీ శిల్పారామం కాకపోతే అక్కడ పెద్దగా ఉండవు అంటే ఇలాంటి షాపింగ్స్ అనేసి సో మేము ఇది ఎంచుకున్నాం అనమాట ఇక్కడైతే ఇంకా చాలా పెద్దగా ఉందని తెలిసి ఇక్కడికి వచ్చాము నెక్స్ట్ టైం మళ్ళీ వీలుంటే అటు మాకు దగ్గరలో ఉండేటువంటి శిల్పారాంకి వెళ్ళి అప్పుడు చూపిస్తాను సో ఎక్కడ అయితే చాలా అంటే చాలా బాగుంది చెప్పలేము అసలు అచ్చమైన పల్లెటూరు అంటే పల్లెటూరు లాగే ఉందన్నమాట సో ఇంకా డెవలప్ కానీ ఆ విలేజ్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట నాకైతే చాలా చాలా నచ్చింది ఎలా అంటే చాలా కూల్గా ఉంది మేము ఎండలో వెళ్ళాము అయినా కూడా సరే ఆ చుట్టు చుట్టుముట్టు పరిసరాలన్నీ చాలా బాగుంది అనమాట సో ఎండ ఉన్నా కూడా ఎండగా అనిపించలేదు యాక్చువల్గా మేము ఈవినింగ్ వెళ్ళలేము కాకపోతే ఆఫ్టర్నూన్ వెళ్ళాము అందుకనేమో పెద్దగా జనాలు ఎవ్వరు లేరు ఆయన పీస్ఫుల్గా ఉందండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము అది మీకు ఒకసారి చూపిస్తాను చూసేయండి సో వెల్కమ్ టు దిస్ ఈజ్ లక్ష్మి ఛానల్ చూసేయండి ఎంత బాగుంది కదా అసలు కొట్టాలి చాలా చాలా బాగున్న షాప్లో షాపింగ్ కూడా చాలా బాగుంది ఇవేమో తోలు బొమ్మలు సరే వీడియో తీస్తుంటే ఆమె అని చెప్పింది సో అందుకని ఒక్కటే తీసాను ఇక్కడ తోలుబొమ్మల ఆట కూడా చూపిస్తారు సో నా చిన్నప్పుడు నేను మేబీ ఫోర్త్ ఆర్ థర్డ్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు తోలు బొమ్మల ఆటలు ఉండేవి మా ఊర్లో సో నేను చూశాను మా ఇంటి ముందు కూర్చుంటే సో మా ఇల్లు ఏమో అక్కడ సరిగ్గా నడువురులో ఉంటుందనమాట మా ఇల్లు సో అక్కడి నుంచి బాగా కనిపించేది మేము ఎక్కడ కూర్చున్నా సరే సినిమా థియేటర్స్ కూడా వచ్చేవి సో చాలా చాలా బాగుండేది ఇక్కడ కూడా అలాగే ఉందండి సో కొండలు చెట్లు అచ్చో మా పల్లెటూరుకి డిట్టో డిట్టో ఉన్నట్టుంది ఇప్పుడు ఇలా లేదులేండి మా పల్లెటూరు నా చిన్నప్పుడు ఇలా ఉండేది సో ఇప్పుడైతే అన్నీ బాగా కమర్షియల్ హౌసెస్ వచ్చేసాయి సో అక్కడక్కడ ఇలా అనిపిస్తుంది సో మీ నేను చాలా తీసిన వీడియోస్లో ఇది బెస్ట్ వీడియో అని చెప్తాను ఎవరైనా సమ్మర్లో ఎక్కడికైనా వెళ్ళాలి సిటీలో ఆ సినిమా థియేటర్కో పార్క్స్కో కాకుండా ఇది ఇక్కడికి వెళ్ళండి సూపర్ అంటే సూపర్ ఉంది సో మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే మీ పిల్లలు కూడా సో ఇదైతే ఒక కొలను అందులో ఏమో మనం వెళ్ళి బోట్ కూడా అనమాట టికెట్ కూడా ఉంటుంది సో ఎంట్రెన్స్ టికెట్ వచ్చేసి పిల్లలకేమో మేబీ థర్టీ రూపీస్ ఏమో ఉందనుకుంటే పెద్దలకేమో సిక్స్టీ సో రీజనబుల్ రేటే చాలా అంటే చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు అస్సలు బోర్ కొట్టదు ఎంత చూసినా సరే ఇంకా తక్కువ చూసామేమో ఇంకా చూడాలి వెళ్ళే కొద్దిగా వెళ్ళాలనిపిస్తుంది చూసే కొద్ది చూడాలనిపిస్తుంది ఒక్కసారి వీడియో చూసేయండి ఎంత బాగుందంటే అచ్చమైనటువంటి ఏదో కొత్త లోకానికి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట చూసారుగా చాలా చాలా బాగుంది సో ఇదేమో నీటి కళ్ళను అక్కడేమో ఒక బొమ్మలు పెట్టారు అవేంటంటే ఒక గుంగడు కప్పుకొని ఒక పెద్ద ఆయన ఉంటాడు సో అదే కాసే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటిది ఫస్ట్ అయితే నేను దూరం నుండి చూసి నిజమైన వాళ్ళేమో అనుకున్నాను తర్వాత అది బొమ్మలు అని తెలిసింది అలా ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటాయి చూసారుగా ఈ చుట్టుముట్టు ముట్ట ఒక కొలను ఉంటుంది దాంట్లో బోటింగ్ కూడా తీరగచ్చు అనమాట టికెట్ ఉంటుంది ఇక్కడేమో తినడానికి కూడా ఉంటాయి కొన్ని కొన్ని కానీ మేము వెళ్ళినప్పుడు అన్నీ మూసేసి ఉన్నాయి ఒక్క టీ లేదు వాటర్ బాటిల్ లేదు ఏం లేదు కాకపోతే అక్కడ తాగడానికి సారీ కూల్ వాటర్స్ ఉంటాయి అవి పెట్టి ఉంటాయి అనమాట మంచినీళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే తినడానికి మాత్రం మనం బాక్స్ కట్టేసుకొని వెళ్ళాలి మేమైతే పులిహోర తీసుకొని వెళ్ళామండి మీకు తెలిసిందే కదా బయట అస్సలు తినే ఉండేది మేము సో సాధ్యమైనంత వరకు ఇంటి ఫుడ్ తీసుకొని వెళ్తాము సో మేమైతే పులిహోర తీసుకెళ్ళాము అక్కడ పులిహోర తిన్నా అనమాట ఇక్కడేమో ఏనుగు దగ్గర మనుషులు ఉన్నారు కదా అస్సలు రియల్గా ఉన్నట్టే ఉంటుంది సో అక్కడ శిల్పం చెక్కేవాళ్ళు అనమాట వాళ్ళు అదొకటి ఇక్కడ ఒకటి పల్లెటూర్లలో వాళ్ళు ఉంటారు కదా ఇట్లా కొట్టుకుంటారు సో ఏంటో నాకు అంత గుర్తు రావట్లేదు కానీ ప్లీజ్ మీకు గుర్తొస్తే ప్లీజ్ నాకు కింద కామెంట్ చేసి చెప్పండి సో అక్కడైతే ఒక అది చేస్తారు కదా ఊర్లో ఎల్లమ్మ తల్లినో ఏదో సో ఇలా ఇలా కొట్టుకుంటారు వీప్కి నిజంగా నాకు గుర్తు రావట్లేదు సో మీకు గుర్తొస్తే ప్లీజ్ నాకు కింద కామెంట్ చేస్తే పని ఇంకా 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 కుండలు చేసేవాళ్ళు ఆ పాతకాలంలో ఉండేటువంటి కొట్టంలో ఒక తాత వాళ్ళ ఇంట్లో ఉండే చిన్న పిల్లలు అట్టాడుకున్నట్టు మంచం పైన అలాగే ఇటు పక్క బియ్యం చేస్తున్నట్టు విసిరాయితో పిండి విసురుతున్నట్టుగా ఇదేమో పక్క అంటే వాళ్ళు ఉంటారు కదా హరిజనులు సో వాళ్ళు ఉండే ఇల్లులు ఎలా ఉంటాయి సో అలాంటివి కుమ్మరి వాళ్ళు ఇంకా చేత పని చేసేవాళ్ళు అదే ఇనుము కొడతారు కదా కమ్మరి కంసాలి ఇంకా ఇంకా వడ్లు వాళ్ళు ఇంకా ఏమో నాకు గుర్తున్నాయి కొన్ని పేర్లు చెప్పాలా వద్దా కూడా నాకు తెలీదు కాకపోతే బుట్టలు నేసేవాళ్ళు అంటే బుట్టలు ఉంటాయి కదా ఈ బుట్టలు ఇలాంటి చేత పని చేసేవాళ్ళు ఇంకా చాలా చాలా రకరకాల మనుషులు ఎలా అప్పుడు ఎలా బ్రతికేవాళ్ళు పల్లెటూర్లలో కూరగాయలు ఎలా అమ్మేవాళ్ళు సో అప్పుడు పల్లెటూర్లలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారు సో అవన్నీ మనకు కళ్ళకు కట్టినట్టు ప్రతి ఒక్కటి నిజమైన దానిలాగే చూపించారండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మనం మన పిల్లలకి సో మనం ఎలా చూసాము అది వాళ్ళకు చూపించే విధంగా చాలా బాగా చూపించారు అదనే కాదు కథక్ కూచిపూడి ఇంకా విలేజెస్లో వాళ్ళు ఎలా ఉంటారో అక్కడ కూడా మనం వెళ్ళి ఫొటోస్ తీసుకోవచ్చు మా పిల్లలు అయితే ఇక్కడ తీసుకుంటున్నారు సో అలా అనమాట చాలా చాలా అస్సలు అంటే అస్సలు ప్రతి ఒక్కరు విలేజ్లో ఎలా ఉంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరిని మిస్ కాకుండా చూపించారు ప్లీజ్ మీ పిల్లలకైతే ఒకసారి చూపించండి తప్పకుండా మీకు వీడియో నచ్చుతుంది అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ని షేర్ చేయండి సో అక్కడైతే మట్టి కుండలు కూడా దొరుకుతాయి ఇక్కడ లేదు అన్నట్టు అటువంటి అటువంటివి ఉండవు ప్లాస్టిక్ తప్ప మిగతా అవన్నీ దొరుకుతాయండి ఎంత బాగున్నాయంటే మనకు డబ్బులు పర్సన్ వెనకపోవాలా కానీ మన వెహికల్స్ మొత్తం నింపుకోవచ్చు అవన్నీ సో ఎక్కడ దొరకనటువంటివి ఇక్కడ మాత్రమే కొన్ని కొన్ని ఏరియాస్లో దొరికేటటువంటివి కూడా ఉంటాయి సో ఇంకొక చెట్ ఏంటంటే బియ్యం పైన నేమ్ రాసి అది ఒక సీసాలో పెట్టి కూడా ఇస్తారు సో అది కూడా చాలా బాగుంది అన్నీ చాలా తక్కువ రేట్లో ఉన్నాయి నాకు తెలిసి ఇంకా నేను అక్కడక్కడ షాపింగ్ కూడా చేశాను అది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఎల్ఈడి బల్బ్స్ ఇవన్నీ చేత వేసినాయి ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు సో వన్ ఫిఫ్టీ ఏమో చెప్పారు వన్ ఫిఫ్టీను టూ హండ్రెడ్ అన్నారు అనమాట సో నాకు కూడా గుర్తులేదు మేబీ టూ హండ్రెడ్ ఉండొచ్చు సో అది కూడా వుడ్తో తయారు చేసినవి చాలా అంటే చాలా బాగున్నాయి సో మీకు నచ్చి తప్పకుండా కొనుక్కోండి సో ఇలాంటివి దొరకవు సో అన్నీ మనకు దొరికేవి కాకుండా డిఫరెంట్గా ఉండేవి మాత్రం ఇక్కడ దొరుకుతాయి సో మెయిన్ అంటే ఈ చెట్లు అక్కడ ఉండేవాటి వాటరు అక్కడ ఉండేటువంటి పీస్ఫుల్ లైఫ్ అస్సలు రొటీన్కి భిన్నంగా వెళ్ళాలి అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు శిల్పారమం సో బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరికి సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాం మా పిల్లలైతే ఇంకా ఇంకా లేకుండా ఎంజాయ్ చేసిందంటే ఈ ట్రిప్ మాత్రమే ఇక్కడ అన్ని చేనేత వస్త్రాలు చేనేత అంటే స్వయంగా చేతులతో చేసినటువంటి వాటివి మాత్రమే ఉంటాయి అది కాకుండా పక్కపక్క రాష్ట్రాల నుండి పక్కపక్క ఏరియాస్ నుండి వచ్చినవి సో వాళ్ళ వాళ్ళ స్వహస్తాలతో తయారు చేసినటువంటి ఐటమ్స్ ఉంటాయి ప్లీజ్ మీరు తప్పకుండా వెళ్ళండి మీ పిల్లలు ఎంజాయ్ చేయాలి అంటే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను శిల్పారామం నా తెలుగులో చాలా చాలా మిస్టేక్స్ ఉంటాయి ఎవరికైనా ఇబ్బంది కలిగిన నా మాటలు వన్నా సారీ అండ్ థ్యాంక్ యూ వీడియో చూసినందుకు బాయ్